గైస్ నేను చెప్తానే ఉన్నాను ఫర్ ద ఫస్ట్ టైం, ఇది ఇంకా న్యూస్లో కూడా రాయదు గైస్. నాకు తెలిసి 2-3 రోజుల్లో ఇది న్యూస్లోకి వచ్చేస్తుంది. న్యూస్లోకి రాకముందే నేను మీకు అందరికీ అప్డేట్ చేస్తున్నాను. 1500 మంది, దాదాపు 30 కోట్ల స్కామ్ హైదరాబాద్లో మాదాపూర్లో జరిగింది. కంపెనీ పేరు నేను మాట్లాడదాం, కంపెనీ పేరు కూడా డిస్కస్ చేద్దాము. సో దానికంటే ముందు అసలు ఇప్పుడు ఈ 1500 మంది ఒక్కొక్కరు 2.5 లక్షలు పే చేశారు అప్రాక్సిమేట్లీ. ఒక్కొక్కరికి 2 మంత్స్ శాలరీ వచ్చింది. సో లోపల చాలా డ్రామా అయితే నడుస్తూ ఉంది. ఓకే, అది నిజమో లేకపోతే డ్రామానో మనకైతే తెలియదు. సో బేసిక్గా దీనికి సంబంధించి క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను నా పరిధిలో నేను ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడదలుచుకున్నాను. అండ్ విత్ ఇన్ ద లిమిట్స్, యాక్చువల్లీ థర్స్డే డెడ్ లైన్ లేకపోతే 1 వీకో 10 డేస్లోనో 15 డేస్లోనో ఖచ్చితంగా ఇది న్యూస్లో వచ్చేస్తుంది కంపెనీ పేరు. అండ్ ఇది పెద్ద స్కామే. ఇట్లాంటివి ఇంకా చాలా రాబోతున్నాయి. ఆ లిస్ట్ అనేది మన దగ్గర కొంత ఉంది, అది నేను పబ్లిక్లో అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర నుంచి థ్రెటనింగ్ ఆ గొడవలు కొట్లాటలు, సో మనకంత టైం లేదు. అదైతే క్లారిటీ, ఈ 1500 మంది స్టూడెంట్స్ ఏం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఖచ్చితంగా అయిపోయినది అయిపోయింది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ కంపెనీ నుంచి 2 మంత్స్, కొంతమందికి 3 మంత్స్ పిఎఫ్ జనరేట్ అయిందని నాకు తెలిసింది. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటి అంటే ఆ పిఎఫ్ అకౌంట్ ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం అనేది హై ప్రయారిటీగా పెట్టుకోండి. దయచేసి నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి. అది దాన్ని హై ప్రయారిటీగా పెట్టుకొని దాన్ని కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇది మీకు ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఎంటైర్ కెరియర్ మీద పడబోతుంది, ఖచ్చితంగా పడుతుంది. మీరు ఎగ్జిట్ చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసేసి వేరే వేరే వాటి మీద ఫోకస్ చేసేసి, అఫ్కోర్స్ డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. దాదాపు 1500 స్టూడెంట్స్ దగ్గర ఈ విధంగా డబ్బులు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మనం ప్రతిసారి ఇది జరగకముందే నేను అప్డేట్ చేశాను, ఇది జరగబోతుంది, ఈ కంపెనీస్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. తర్వాత రకరకాల కారణాల వల్ల దాంట్లో ఈ కంపెనీ నేమ్ కూడా కట్ చేయడం జరిగింది. అయితే నేను క్లారిటీగా చెప్తా ఉన్నా, 1500 మంది ఫస్ట్ మీ ఫోకస్ పిఎఫ్ ఎగ్జిట్ అవ్వడం అనేది, దాని గురించి ఆలోచిద్దాం. అయిపోయిన దాని గురించి మనం డిస్కస్ చేసి దాని గురించి మనం బాధపడద్దు. అండ్ ఇంకోటి, ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేయండి, బట్ అర్థం చేసుకోండి దానికంటే ఇంపార్టెంట్ మీ కెరియర్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో ఫస్ట్ పిఎఫ్ అకౌంట్ క్లోజ్ చేయండి. ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి ఆలోచించండి, దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఆలోచన నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు అంత డబ్బులు ఖర్చు పెట్టారు, జాయిన్ అయ్యారు, అదే ఏదైనా కోర్స్ నేర్చుకుని ఉంటే అంతన్నా మీకు బెనిఫిట్ అయ్యేది కదా, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? స్టిల్ ఇంకా ఈ కంపెనీ జెన్యునా అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో చాలా దారుణమైన విషయం, అర్థం చేసుకోండి గాయస్, అర్థం చేసుకోండి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పుట్టలు పుట్టలుగా బ్యాక్డోర్ జాబులు ఇప్పిస్తామని కంపెనీస్ కొన్ని వందలు వెలిశాయి. అన్ని ఒక్కోటి వాళ్ళ పని అయిపోయి వాళ్ళ మనీ కలెక్షన్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తామన్నారు. చేస్తారు కూడా, ఎందుకంటే అల్టిమేట్ గోల్ అదే కదా. సో వాళ్ళకి దానికి తగ్గట్టు కొంత టైం తీసుకొని మంచిగా డబ్బులు ఒక ఫిగర్ అవుట్ చేసి దాన్ని బాగా డబ్బులు జనరేట్ అయిన తర్వాత కంప్లీట్గా కంపెనీ క్లోజ్ చేస్తారు. ఇది జరుగుతూనే ఉంది ప్రతి చోట, ఎక్కడో చోట నిత్యం జరుగుతూనే ఉంది. నిత్యం మనం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నాం లక్షల డబ్బులు కట్టి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఐ డోంట్ యు లెర్న్ సమ్ కోర్స్? ఎందుకని కోర్స్ నేర్చుకోలేరు? ఎందుకని కోర్స్ నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు? సో నాకు అర్థం కావట్లేదు, చాలా బాధాకరమైన విషయం. ఈ 1500 మంది ఇప్పుడు ఏం చేయాలి? ఆ కంపెనీ చుట్టూ డబ్బులు అని తిరగాల, లేకపోతే లీగల్గా ఫైట్ చేయాలా, లేకపోతే వీళ్ళు మళ్ళీ జాబ్ కోసం ప్రయత్నమే చేయాలా? ఒక సందిగ్ధం. ఇప్పుడు ముందుకెళ్ళలేని పరిస్థితి, అలాగని అంత కష్టపడి కట్టిన డబ్బుల్ని వదిలిపెట్టలేని పరిస్థితి, ఏం చేయలేని సందిగ్ధం. డెఫినెట్లీ లీగల్గా ఫైట్ చేస్తారు, లీగల్గా ప్రయత్నాలు చేస్తారు. ఆల్రెడీ చాలా కంపెనీస్ ఈ విధంగా చేసి ఎంతవరకు రికవర్ అయ్యాయి అనేది ఆ భగవంతుడికి, మన వెంకన్న స్వామికి తెలుసు. నేను అదే చెప్తా ఉన్నా, కంపెనీ పేరు వచ్చేసి బిగిలి, మీరు అర్థం చేసుకోండి. బి ప్లేస్లో ఏం పెట్టుకుంటారు మీ ఇష్టం, ఇది జరగబోతుంది. ఆల్రెడీ ఇంటర్నల్గా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సీరియస్ డ్రామా ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ద కంపెనీ అని చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా కలిసి, అంటే పర్సనల్గా నేను కౌన్సిలింగ్లో మాట్లాడేటప్పుడు చెప్పారు. ఒక స్టూడెంట్ ధైర్యంగా, అన్న నెక్స్ట్ ఏం చేయాలి అని అడిగాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐ అప్రిషియేట్ దట్ అండ్
డెఫినెట్లీ నువ్వు ఖచ్చితంగా ఇదే ఫోకస్గా ఉంటుంది తమ్ముడు, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ అండ్ సమ్ అదర్ థింగ్స్, ప్లీజ్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, స్కిల్ నేర్చుకోండి. కానీ అందరికీ 1500 మంది స్టూడెంట్స్కి నేను ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. లీగల్గా ఫైట్ చేయండి, దాన్ని ఎవరు కాదనరు, అది ఖచ్చితంగా చట్టం తన పంచాన్ని చేసుకోబోతుంది. కానీ దాంతోపాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇమీడియట్ ఎఫెక్ట్లో నెక్స్ట్ ఏం నేర్చుకోవాలనే దాని గురించి ఆలోచించండి. ఇంకొకటి వచ్చేసి ఈ పిఎఫ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, పిఎఫ్ ఎగ్జిట్ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేసుకోండి. మీ హై ప్రయారిటీ ఇదే ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. జరిగింది ఏదో జరిగిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి ఆలోచించండి. ఓకే, మనం ఏం చేయలేం, మన టైం బ్యాడ్, మన అంతకంటే ఏం చేయలేం. ఓకే, ఇంకా పుట్టలు పుట్టలుగా చాలామంది కంపెనీస్ రకరకాలుగా డబ్బులు ఈ విధంగా జాబ్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క టైంలో బెలూన్స్ అన్ని బోస్ట్ అవుతూ ఉంటాయి. ఎంతమంది బయటకు వస్తారో, ఇంకెంతమంది ఇబ్బంది పడతారో ప్రతి ఒక్కరికి మీరు ఒకటే చెప్పండి, అరే ఎవరన్నా బ్యాక్ డోర్ గురించి, అరే వద్దురా బాబు జీవితం నాశనం అయిపోతుంది, ఏదైనా స్కిల్ నేర్చుకోరా అనే విషయం గురించి ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఎవరైతే బాధపడుతున్నారో స్టూడెంట్స్, ఆ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, నేను అందరికి ఒకటే చెప్తున్నానమ్మా, బాధాకరమైన విషయమే కానీ మీ కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా స్కిల్ నేర్చుకోండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. మీ జాబ్ రావాలంటే ఒకటే మార్గం, స్కిల్ నేర్చుకోవడం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.